ఏపీలో ఉక్కు సంకల్పంతో బంద్ కొనసాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ జరిగింది. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం సైతం బంద్ కు సహకరించాయి. విద్య, వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలిపారు. చేదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.